ఈ లాక్ డౌన్ నేపథ్యంలో చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే కొన్ని కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు, కొన్ని కొన్ని వింతగా అనిపించే విషయాలు, కొన్ని కొన్ని చూడగానే ముచ్చటేసే అంశాలు చాలా అన్నమాట. ప్రధానంగా సినిమా హీరోలు ఇంట్లో ఏం చేస్తారు, అంటే అందరికీ మనకి తెర ముందు ఎలా ఉంటారు, తెర మీద ఎలా ఉంటారు అనేది మాత్రమే చాలామంది తెలుస్తుంది. తెర వెనక ఎలా ఉంటారు అనేది మనకు తెలిసినప్పుడు, కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొన్న మధ్యన మంచు మనోజ్, అందులో మంచు విష్ణు, ఆయన కొబ్బరి బండంలో బిర్యానీ ఏదో వండి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టినప్పుడు, అలాగే రకరకాలుగా రామ్ చరణ్ ఏదో వండినప్పుడు, ఉపాసన ఆమె ఏదో చేసినప్పుడు, ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపించినాయి. ఆ వీడియోలు కూడా చాలా వైరల్గా మారినాయి. తాజాగా ఇప్పుడు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి తన తల్లికి ఎంతో ప్రేమగా వంట చేసి పెట్టిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆయన ఇచ్చిన ఒక మెసేజ్, ఆయన ఎప్పుడు తాను ఎప్పుడు ఇంట్లో ఇలాగే ఉంటాను అని. అంటే ఒక స్థాయికి, మెగాస్టార్ అంటే చిన్న వ్యక్తి ఏం కాదు, ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తి కూడా ఇలా ఉంటారా అని చాలామంది సరదాగా వీడియోలు పెడుతున్నారు. ఇళ్లలో మేము వంటలు చేస్తున్నాం, భార్యల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం, రకరకాల అవన్నీ ఫన్నీగా తీసుకున్నా, ఇది మాత్రం అంటే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు అని అందరూ ఆలోచించినప్పుడు, ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ఫన్నీగా తీసుకోవడం అనే విషయం పక్కన పెడితే ఒక మెసేజ్ అనమాట. అక్కడ ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత స్థాయికి వెళ్ళినా తల్లి ముందు కొడుకు ఇంకా చిన్నపిల్లాడే, పసిపిల్లాడే అనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె మళ్ళీ ఆ పెసరెట్టు వేయడం, అది కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక స్టైలు. చాలామంది మెగాస్టార్ చిరంజీవికి ఒక స్టైల్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టైల్ ఉంటుంది, రజనీకాంత్ గారికి ఒక స్టైల్ ఉంటుంది. ఇలాగ ఆయన ఆ పెసరెట్టు ఉప్మా వేయడం, దాన్ని ఇలా ఎగరేసి మళ్ళీ దాన్ని తిప్పడం, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఆ వీడియో చూస్తుంటే మళ్ళీ మరొకసారి చూడాలనిపించేలాగా, అంటే అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి కూడా ఇంట్లో అంత సరదాగా గడుపుతారా. ఇందులో మనం గ్రహించాల్సిన మెసేజ్ ఏంటంటే, ఆనందంగా సంతోషంగా జీవిస్తే గనక, బంధాలు బంధుత్వాలు అనే వాటికి విలువిచ్చుకొని ముందుకు వెళితే గనక, ఆ ప్రయాణం అంటే ఆ జీవిత ప్రయాణం చాలా సాఫీగా ముందుకు సాగుద్ది. అదే టైంలో విలువలు, మనుషుల్లోని విలువలు కూడా బయటపడతాయి. మనుషుల్లోని బంధాలు ఏవైతే ఉంటాయో అవి మరింత బలపడతాయి. చాలామంది ఉమ్మడి కుటుంబంలో ఉండాలంటే భయం, చాలామంది బయటకు వచ్చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు, అత్తగారు మామగారు ఒక చోట ఉంటారు, భార్య పిల్లలతో కలిసి ఉండాలి, వాళ్ళందరూ అవసరం లేదనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా అలా అనుకోకపోతే ఎన్ని వృద్ధాశ్రమాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? చాలామంది తల్లుల్ని తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న పరిస్థితుల్లో, అంటే ఎంత బిజీగా ఉన్నా, కోట్ల రూపాయలు సంపాదించే బిజీలా ఉన్నా, బిజీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అలాగే సాధారణ కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు, పేదలు, నిరుపేదలు, వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఏంటి అంటే, ఇటువంటి వీడియోల ద్వారా మనం తెలుసుకునేది, ఆ బంధం అనేది స్థాయితో సంబంధం ఉండదు. మనం ఎదిగిన ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, లేదంటే కిందే ఉన్న దానికి సంబంధం ఏమి ఉండదు. ఆప్యాయత అనురాగాలు అనేవి మన మధ్య ఉన్నప్పుడు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్నప్పుడు అవి ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటాయి అనడానికి నిదర్శనమే ఆ వీడియోగా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అభివర్ణిస్తున్నారు. ఒక పక్క చిరంజీవి గారిని మెచ్చుకుంటూనే ఆ మెసేజ్ కూడా జనాలకి ఎంతో అద్భుతంగా ఉంది. తల్లిని ఎంత ప్రేమగా చూసుకోవచ్చు, ఖాళీగా ఉండి ఏం చేయాలి, ఇంట్లో బోర్ కొడుతుంది, ఎలాగలాగా బయటకు వచ్చేయాలి లాక్డౌన్ టైంలో అనుకుంటున్న వాళ్ళు, అట్లాగేం చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో నీ భార్యాపిల్లలతో సంతోషంగా ఉండు, నీ కన్నవారిని రుణం తీర్చుకునేందుకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా ఈ వీడియో ఉంది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.